ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా జరిగింది అదేమిటి అని అంటే గండికోట రిజర్వాయర్ గండికోట రిజర్వాయర్ మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం మన జిల్లాలో ఉన్న అత్యంత పెద్ద రిజర్వాయర్ ఏదైనా ఉంది అని అంటే అది గండికోట రిజర్వాయర్ ఆ గండికోట రిజర్వాయర్ వల్ల కొంత లక్షల ఎకరాలకు నీళ్లు కొన్ని లక్షల మంది రైతులకు మేలు జరిగే కార్యక్రమం ఆ గండికోట రిజర్వాయర్ అన్నది ఇదంతా కూడా మనకంతా కూడా తెలుసు కానీ గండికోటలో ఏ రోజు కూడా పన్నెండు టీఎంసీల నీళ్లు నింపి ఏ రోజు కూడా చుక్క కన్నా ఎక్కువ నింపిన పరిస్థితి లేదు అటువంటి గండికోట రిజర్వాయర్కి సంబంధించి దాని టోటల్ కెపాసిటీ ఇరవై ఏడు టీఎంసీలు అయితే ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలు దాని కెపాసిటీ అయితే ఆ గండికోటకు సంబంధించి ఎప్పుడూ కూడా పన్నెండు టీఎంసీలు దాటి నింపని పరిస్థితి నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులకు నింపాలా ఆ ప్రాజెక్టులు నిండి ఉంటేనే రైతులకు మంచి జరుగుతుంది రైతులకు నీళ్ళివ్వడం కుదురుతుంది అని చెప్పి ఆలోచన చేసిన పాపాన ఏ ఒక్కడు కూడా పోల ఏ ఒక్క పాలకుడు పూల ఈరోజు అదే గండికోట ప్రాజెక్టుకు సంబంధించి అక్షరాల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆరండారి కింద డబ్బులు ఇవ్వడం జరిగింది ఇచ్చి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైలో అక్షరాల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టిఎంసీల నీళ్లు నింపగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే మాదిరిగా చిత్రావతి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి మనమే చూస్తూ ఉన్నాం చిత్రావతిలో గతంలో ఎప్పుడూ కూడా ఐదు టీఎంసీలు కూడా నీళ్లు నింపని పరిస్థితి చిత్రావతిలో ఎప్పుడూ కనిపించేది ఈ చిత్రావతికి ఐదు టీఎంసీలు కట్టే ఎక్కువ చుక్క కూడా నీళ్లు నింపని పరిస్థితి నుంచి ఈరోజు అదే చిత్రావతిలో రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్ కింద ఇచ్చి రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అండ్ ఆర్ కింద ఇచ్చి ఈరోజు చిత్రావతిలో పది పాయింట్ ఒకటి మూడు టీఎంసీల నీళ్లు ఈరోజు చిత్రావతిలో ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎందుకు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తూ ఉందనంటే మనం పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చి కేవలం పద్దెనిమిది నెలలు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఫలానిది చేయగలుగుతాము రైతులకు ఇది మంచి జరుగుతుంది పన్నెండు టీఎంసీలు దాటి నింపని పరిస్థితిలో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఇరవై ఏడు టీఎంసీలు ఎందుకు నింపలేకపోతా ఉన్నాము అని చెప్పి అడిగే పరిస్థితి నుంచి ఐ పది టీఎంసీల కెపాసిటీ చిత్రావతిలో పడి ఉన్నా కూడా నీళ్లు ఎందుకు నింపని పరిస్థితి ఉంది అని చెప్పి అడిగే పరిస్థితి నుంచి ఈ పద్దెనిమిది నెలల కాలంలో నిజంగా మనసు పెడితే చిత్తశుద్ధి ఉంటే రైతులకు మంచి చేయాలి అని చెప్పి సిన్సియర్గా ఆలోచనలు చేస్తే ఎలా చేయగలుగుతామని చెప్పి ఈరోజు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఈ రెండు ప్రాజెక్టుల మీద పెట్టి ఆర్ అండ్ ఆర్లు ఇచ్చి రోజు నీళ్లు నింపి చూపిస్తా ఉన్నాము అని అంటే ఇది మన చిత్తశుద్ధికి రైతుల మీద ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి వేరే నిదర్శనం ఇంతకన్నా అవసరం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకవైపున చెబుతూ ఇవన్నీ కూడా ఒకవైపున చెబుతూ రెండో వైపున గండికోటలో నిర్వాసితులైనా కానీ చిత్రావతిలో నిర్వాసితులైనా కూడా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ కూడా చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఆ నిర్వాసితులకు ఎందుకనంటే ఆ నిర్వాసితులకు పాపం ఇబ్బంది కలిగే ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు త్యాగమూర్తులు కాబట్టి వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి లక్షల మంది రైతులకి ఈరోజు సాగునీరు తాగునీరు దక్కే పరిస్థితి ఇవాళ ఏర్పడింది కానీ మనకేమో వర్షాలేమో తక్కువ రోజులు ఉంటాయి ఉన్నంత కాలంలోనే శ్రీశైలం నీళ్లు దిగి నీళ్లు దిగిపోక మునిపే నీళ్లు నింపాల్సిన అవసరం మనకు ఉంది తర్వాత మనం నింపాలనుకున్నా కూడా నింపలేని పరిస్థితిలో మనం ఉంటాం కాబట్టి ఈ రెండు ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టులకు సంబంధించి డబ్బులు ఒకవైపున ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చైనా సరే వాళ్ళను ప్రాధేయపడి త్వరితగతిన వాళ్ళని కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం చేశాం దానికి వాళ్ళంతా కూడా కొంచెం కష్టం అనిపించినా కూడా వాళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా సహకరించారు కాబట్టి చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా మీ బిడ్డ ఏదైనా తప్పు చేసిందంటే పొరపాటును మరణించమని చెప్పి కూడా కోరుకుంటూ చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాను ఈ సందర్భంగా ఈ వేదికపై నుంచి అదేవిధంగా అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ గ్రామాలలో ఎక్కడా కూడా ఆర్ అండ్ ఆర్ కోసం ఎవరైతే భూములు ఎవరైతే మనకు ఎవరైతే ఇచ్చారో డబ్బులు తీసుకొని ఎవరైతే కాస్త కూస్తో ఇబ్బందులు పడి ఊర్లు ఖాళీ చేయాల్సి వచ్చిందో ఆ సమస్యలన్నీ కూడా మనం మర్చిపోకూడదు అయిపోయింది కదా పని అని చెప్పి వదిలేయకూడదు కలెక్టర్ గారికి అందుకనే ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఇదే రకమైన ధ్యాస కలెక్టర్ గారు మళ్ళీ ఆ గ్రామాల మీద కూడా పెట్టి నెక్స్ట్ వన్ టూ మంత్స్లో ఆ గ్రామాలకు సంబంధించి ఎటువంటి సమస్య కూడా లేకుండా వాళ్ళందరి చేత కూడా వాళ్ళందరి మొహాలల్లో కూడా చిరునవ్వుతో వాళ్ళందరూ కూడా బాగా చేశాడు మా కలెక్టర్ అని చెప్పి కూడా అనిపించుకునే విధంగా కలెక్టర్ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి చేయమని చెప్పి కలెక్టర్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మీ బిడ్డగా మీ అందరి చల్లని దీవనలా దీవనల వల్ల దేవుడు చల్లని ఆశీస్సుల వల్ల చేయగలిగి చేయగలుగుతున్నాను అని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు ప్రేమను రాగాలకు ఎప్పుడూ కూడా మర్చిపోడు మీ బిడ్డ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను